ఎన్నికల బాధ్యతల నుంచి కొంతమంది కలెక్టర్లను ఎస్పీలను పోలీస్ కమిషనర్లతో పాటు ఇతర శాఖ అధికారులను ఈసీ తప్పించడాన్ని ఎలా చూడాలి? ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కొద్ది రోజులకే పెద్ద ఎత్తున అధికారులను బదిలీ చేయడం దేనికి సంకేతం? కొంతమంది అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించడం వెనక బలమైన కారణం ఉందనుకోవాలా? ఉప ఎన్నికల సందర్భంగా వచ్చిన ఆరోపణల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనుకోవాలా? కొందరు అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం ఉందా? అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిందే అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన కామెంట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి? బీఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకుంటే మంచిదంటూ కాంగ్రెస్ ఎతోచబడే వెనక ఆంతర్యం ఏంటి?